వాట్సాప్ పీపుల్ నమస్తే అందరికి. సో ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది, హెయిర్ కటింగ్కి వెళ్తున్నాను. బాధ అవుతుంది, బట్ ఏం చేస్తాం, ఇక చేపించుకోవాల్సి వస్తుంది కొన్ని రీజన్స్ వల్ల. మెయిన్ ఏంటంటే హెయిర్ పెద్దగా ఆవడం వల్ల ఇక్కడ నాకు ఫోర్హెడ్ పైన పింపుల్స్ అండ్ హెడ్ లో కూడా పింపుల్స్ అవుతున్నాయి. దానికన్నా పెద్ద డ్రాస్టిక్ రీజన్ హెయిర్ ఫాల్ అవుతుంది, బికాస్ ఇక్కడ వాటర్ అంత బాగాలేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. సో అందుకు ఎట్లాగో సమ్మర్ వచ్చింది కాబట్టి తిన్న కట్ చేపించుకుంటున్నా. ఏమిటంటే మీరు మాట్లాడేది? నాకైతే పిచ్చలేస్తుంది, జుట్టు కట్ చేసిన అంటేనే బాధ బాధ అవుతుంది. కానీ ఏం చేస్తాం, ఇక అన్ని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మొత్తానికి అయితే ఖతం ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. చెప్పినా కదా మా అపార్ట్మెంట్ బయటనే నా నెంబర్, రిషిత్ బ్రో కూడా వస్తాడు. అంటే ఆల్రెడీ ఒక బ్లాగ్లో ఇంట్రడ్యూస్ చేసిన రిషిత్ బ్రోని. మాట్లాడతాడు నువ్వు. కాదు, ఇప్పుడు రెండు పిచ్చుకలు వచ్చి దాంట్లో పడితే బయటికి కూడా కష్టమే. ఏమిటంటే మీరు మాట్లాడేది, అదే మైండ్లో అలా ఆడుతుంది. అంతే
కటింగ్ అయిపోయింది. అలా వైకుంఠపురం నుంచి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాకి తయారైనా నేను కూడా అనుకునేలేదు. ఎంత కనిపిస్తున్నావు మీరే కమెంట్స్ లో పెట్టండి. నాకు ఒక బ్రదర్ చేసాడు, ఆ బ్రదర్ని చూపెడతా. సో ఆ బ్రదర్ కూడా పెద్ద డీజే మిక్సర్ ఉంటాడు, ఇన్స్టాలో అరౌండ్ 85K ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో వాళ్ళ బ్రదర్ డీజే మిక్సర్ అంట, 300K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇతనే నాకు హెయిర్ కట్ చేసింది. సో సబ్స్క్రైబ్ వీడియో మొత్తానికైతే హెయిర్ కట్ అయిపోయి బయటికి వచ్చినాం. చూసారు కదా ఇందాక అదే ఇంకో నా హెయిర్ కట్ చేసిన ఆయన, ఆయన కూడా సమ్ మ్యూజిక్ బీట్స్ చేస్తాడంట ర్యాపర్స్ గురించి. వాళ్ళ అన్న అయితే మొత్తం మిక్స్ చేస్తాడు, వీడైతే బీట్స్ చేస్తాడంట. అసలు ఇన్స్టాగ్రామ్ చూస్తే పిచ్చర్లు అయిపోయినా ఆయన ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ వీడియో తీస్తున్నా ఇట్లా అంటే ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడే వీడియో తీసుకొని వచ్చేటప్పుడు అన్నాడు ఆర్ యూ యూట్యూబర్ అది అనుకుంటా అని. సో వీడియో తీస్తున్నా అంటే వెళ్ళేటప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ ఐడి నాకు ఇచ్చి అండ్ యూట్యూబ్లో కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తాను అన్నాడు. నేను నార్మల్గా క్యాజువల్గా అడుగుతారు కదా, సో అట్లా అనుకున్నా యా ఓకే షూర్ అది అనుకుంటా అని చెప్పిన. తర్వాత వాడు కొంచెం హెయిర్ కటింగ్ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిండు, ఏదో టాక్లో ఇట్లా నార్మల్గా టాక్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ గురించి ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ అంటే. ఇన్స్టాగ్రామ్ బంద్ చూపేగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి నాకు. 80K అనుకుంటా అది చూడగానే ఇచ్చారాం. సో పటేల్ బ్రదర్స్కి వచ్చినాం, కొన్ని గ్రాసరీ తీసుకున్నామని చెప్పి. పటేల్ బ్రదర్స్ పోయి ఆనియన్స్ పెరుగు కొన్ని ప్రో పట్టుకున్నాం, ఆమె తెచ్చుకున్నాం. ఏంటన్నా అది కటింగ్ దారు. నెక్స్ట్ నా పరిస్థితి కూడా అంతేనా? కరెక్ట్ గా నేనేమనుకున్నాను అదే చెప్పారా నువ్వు, చాలా తెలియనుడు. ఎట్లా చెప్పు కలర్ అంటూ నేను పడుతుందేమో. ఎలా కనిపెట్టారు సార్? సుశీల్ గారు రాహుల్ గారి రియాక్షన్. రుతిన్ గారిని కూడా తీస్తా, వాడు బయటికి వెళ్ళిండు. మచ్ 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 లేటర్. రుతిన్ గారు కూడా వస్తుండు, వాడు కూడా ఆయన రియాక్షన్. ఏ బాబు అనుకున్న చెప్పింది హారిక ఫ్యామిలీ ఫాదర్ అమ్మాదర్ ఎవ్రీబడీ.